సో మీకు మీ గురించి చెప్పండి. సో ఇది ఒక క్యాజువల్ కన్వర్సేషన్. ఓకే జస్ట్ యాక్చువల్లీ నాట్ టు జడ్జ్ ఎనీబడీ. యాక్చువల్లీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను 2010లో మెడిటేషన్లోకి వచ్చాను. మెడిటేషన్ అంటే సమ్ చాలామంది వచ్చేలా కాదు, మెడిటేషన్ అంటే లైక్ మన పురాతన నుంచి అందులో ఏదో ఉంది అంటే మన శ్వాస మీద ఫోకస్ చేయడం వల్ల మనం ఒక ఎనర్జీ గెయిన్ చేస్తాం, అది నాకు హెల్ప్ అవుతుందని వచ్చాను. తర్వాత తర్వాత ఈ మెడిటేషన్ ఈ క్లాసెస్ ఇవన్నీ చూసిన తర్వాత నేను ఎక్కువ రీసెర్చ్ నాకు తెలియదు అంటే చాలామంది నన్ను అడిగేవారు ఒక 10 ఇయర్స్ అవుతుంది లేకపోతే 5 ఇయర్స్ అవుతుంది నీకు ఫలానా పర్సన్ తెలియదు అంటే నాకు నిజంగా తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు నేను చేసే పని మీద వెళ్తుండేవాడిని. బట్ కొంతమంది ఎక్సైట్ అయ్యేవారు ఏంటి అంటే అలా సాస్ క్లాస్ బాగా చెప్తారు ఇలా చెప్తారు లేకపోతే సమ్ నేను పేర్లు కొంచెం చెప్పదలుచుకోలేదు చెప్పకూడదు అవసరం లేదు సమ్ గురువు గారు వచ్చారు ఆ గురువు గారు ఇది బట్ ఏంటంటే అందరూ ఎగ్జైట్ అవుతుంది అంటే గురువు గారు వచ్చారు గురువుని పట్టుకోవాలనే తాపత్రంతో ఉన్నారు తప్పితే ఆ గురువు చెప్పిన మాటలు ఎవరు పట్టుకోవట్లేదు. అది నేను రియలైజ్ అయిన విషయం, అంతమంది అది రియలైజ్ అయ్యలేదు నాకే తెలియదు. గురువు గారు ఏమంటే ప్రతి ఒక్కరిలో గురువు ఉన్నారు, మీరే గురువులో మారని అంటే ఆయన పట్టుకోవడానికని ఆయన తాకడానికని సంథింగ్ అలాగా చూసేటప్పటికి ఏడ్రో బాబు జనాలు అనుకునేవాడిని యాక్చువల్గా. తర్వాత ఇక ఇప్పుడు నేను రేసా గారిని కూడా కలవడం అనేది యాదృశ్యంగా కలిశాను. యాక్చువల్గా రేసా గారి నేమ్ అనేది నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వల్ల నేను విన్నాను ఫస్ట్ టైం. ఈయన స్పిరిచువల్లో ఈయన ఉన్నారు బట్ ఈయన గురించి నాకు తెలియదు. అలాగే నాకు ఏదైతే మనకు అవసరమో మన లైఫ్లో అది ఖచ్చితంగా జరుగుతుంటుంది. అలాగే కొన్ని కొన్ని ప్లేసులు స్పిరిచువల్ ప్లేసెస్ నాకు తెలియదు అక్కడికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళ తదే చెప్పాను సార్ మీ పేరు నాకు నిజంగా తెలియదు బట్ ఇక్కడ ఎలా వచ్చిన యాక్సిడెంట్లకు వచ్చాను అని చెప్పి నేను చెప్పేటప్పుడు వాళ్ళు ఒకటే ఒక స్మైల్ ఇస్తూ హ్యాపీగా నన్ను చూస్తూ ఉన్నారు. బట్ నేను ఎప్పుడైతే కాన్వర్సేషన్ చేస్తానో అది నాలో ఉన్న ప్లస్ మైనస్ నాకు తెలియదు. ఆ కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా నా సబ్కాన్షియస్ మైండ్లో వస్తుంది దాని గురించి నేను మాట్లాడను రైటా రాంగ్గా ఎందుకు మాట్లాడాను ఎలా అనేది నాకైతే తెలియకుండా క్వశ్చనింగ్ జరుగుతుంటుంది. అలా జరిగే క్వశ్చనింగ్లో నాకు కొన్ని కొన్ని ఆన్సర్స్ దొరికిస్తుంటాయి. ఏంటంటే నేను చాలామంది అనేవాడిని మీరు ఎవరో నాకు తెలియదు అయినా నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను అని చెప్పేటప్పుడు దానికి ఒక ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏమొచ్చిందంటే మనం రెగ్యులర్గా తాగే వాటర్ ఉంటుంది అది వాటర్ని మనకు తెలుసు బట్ హిందీలో పాని అంటారని మనకు తెలియదు. మనకు పాని అంటారని తెలియనంత మాత్రం నీరు అనేది తెలియకుండా పోదు. ఎగ్జాక్ట్గా రేసా గారు అనే పర్సన్ నాకు రేసా అనే పేరుతో తెలియకపో ఉండొచ్చు బట్ మేబీ ఇంకోవేళ నాకు తెలిసి ఉండొచ్చు మేబీ ఎస్ మేబీ ఈ లైఫ్ అవ్వచ్చు ఈ లైఫ్ అవ్వచ్చు సంథింగ్. అలాగా ఏది కారణం లేకుండా మనం ఎవరిని కలం. అలాగే రీసెంట్ టైంలో ఈయన పేరు నాకు చాలాసార్లు వినపడడం జరుగుతుంది అందుకే మేబీ వస్తుంది మన దగ్గర ఒక్క విషయం పదే అంటే సంథింగ్ ఏదో ఉంది అందుకు నేను ఈయన కలడానికి అనేది ఎక్స్ప్రెషన్ వచ్చాను ఈరోజు ఇక్కడికి. అందుకే ఈయనతో కొన్ని మాటలు షేర్ చేసుకోనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇందాక మీకు చెప్పాను నేను చెప్పడం ఒక విషయం ఏంటంటే ఎవరు ఎప్పుడు బయట నుంచి వచ్చేదాన్ని నమ్మొద్దు. ఎందుకంటే ఎవరు గురువులు కానీ ఎవరు కానీ వాళ్ళు చెప్పేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తారు బట్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాలి. ఇది ఎందుకు అంటే ఇది నేను ఓన్గా నేను ఎక్స్పీరియన్స్ అయింది మాత్రమే కాదు నేను ఒకళ్ళని అడిగాను ఒక పర్సన్ని ఒక స్పిరిచువల్ జర్నీలో ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక లేడీ తనకి ఒక 45 ఇయర్స్ ఉంటాయి తనకి 2 చిల్డ్రన్ ఐ సీ హ్యాజ్ ఎ గుడ్ లైఫ్. నేను అడిగా ఎందుకు మీరు ఇటు వచ్చారు అంటే తను నాకు చెప్పింది నేను ఒక ఏమంటారు లగ్జరీ లైఫ్ అనుభవించాను లైక్ పార్టీస్ లైక్ సమ్ పార్టీ కల్చర్ నైట్ కల్చర్ సమ్ అన్నీ ఉన్నాను నాకు అవేమీ సంథింగ్ ఇవ్వలేదు ఎందుకో తెలియదు. లైక్ ఒకరోజు స్పిరిచువల్ జర్నీ చేసేటప్పుడు హిమాలయస్ సంథింగ్ ఇదేంటి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఎవరో పర్సన్ కనబడినప్పుడు ఏదో సమ్ డిస్కషన్ తన లైఫ్ని చేంజ్ చేసిందని చెప్పారు. చెప్పిన తర్వాత నేను అడిగా మీరు ప్రీవియస్లో ఎలా జడ్జ్ చేసేవారు ఇప్పుడు ఎలా జడ్జ్ చేస్తున్నారంటే నేను ప్రీవియస్ లైఫ్లో నా చుట్టూ కొందరు చెప్పే మాటలు తీసుకొని నేను ఒక విషయం జడ్జ్ చేసేదాన్ని అప్పుడు అది నాకు కరెక్ట్గా రిజల్ట్ ఇచ్చేది కాదు. తర్వాత నుంచి ఏంటంటే ప్రతి విషయం నేను చెప్పేది నా లోపం చూసే విషయం అంటే నన్ను నేను ప్రశ్నించుకొని నాలో గురువు ఉన్నాడు వాడు చెప్పేదే ఎగ్జాక్ట్గా ఏంటంటే మనం గుర్తించగానే మనలో గురువు ఉన్నాడు వాడు చెప్పేదే నిజం బయట చెప్పేది అంతా ఏంటంటే అబద్ధం చెప్పను వాళ్ళ పాయింట్ ఆఫ్ నిజం మన పాయింట్ ఆఫ్ వ్యూలో నిజం అవ్వచ్చు అవ్వకపోవచ్చు బట్ మన పాయింట్ ఆఫ్ లో మన లోపం చేరొచ్చింది అది ఖచ్చితంగా నిజం. అంతే నువ్వు చెప్పిన వ్యాఖ్యానం అంతా డిస్ప్యూట్ ఏమి లేదు అంతే. కాకపోతే ఒక చిన్న కథ చదివే నేను. ఒక ఊరికి ఒక గురువు గారు వస్తారు ఒక 100 ఇయర్స్ ఉంటాయి ఆయన చాలా ఫేమస్. ఆయన ఒకటే విషయం చెప్తుంటాడు నాకు అందరూ తెలుసు భూమి మీద
సో అందరూ వెళ్తుంటారు వస్తుంటారు కానీ బూబుల్లా అనే ఒక వ్యక్తి నేను చెప్పిన స్టోరీ బూబుల్లా అనే వ్యక్తి ఇది ఎట్లా కుదురుతుంది అందరు ఎట్లా తెలుస్తారు చివరికి ఇది వెళ్ళి కనుక్కోవాల్సిందే అని వెళ్ళి అడుగుతాడు రానైనా రాగాదు ప్రతి ఒక్కరు తెలుసని చెప్పావు దమ్ముంటే నా పేరు నా ఊరు మా నాన్న పేరు చెప్పండి నాకు అవేమీ తెలియదు కానీ నీ అస్తిత్వం ప్రకారం నీ యొక్క ఎగ్జిస్టెన్షియల్ లా ప్రకారం నీకు తెలుసు అదేమిటంటే నువ్వు ఒక అనామకుడు అట్లాగే నేను అనామకుడిని అట్లా ఒక అనామకుడు ఇంకో అనామకుడిని గుర్తిస్తున్నాడు తప్ప నాకు ఏ జ్ఞానం లేదంటాడు అన్న సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ స్పిరిచువాలిటీ మనం ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఎప్పుడైతే ఒక దాన్ని చూస్తామో ప్రిజం ఏర్పడుతుంది అంటే ఒక హోల్ ఇచ్చి అది ఒక కలర్ గూగుల్ ఇచ్చి అదే అద్దాలు ఇచ్చి దాని నుంచి చూసినప్పుడు మొత్తం కలర్ఫుల్గా అనిపిస్తుంది మేబీ మనం చూసేది రియల్ కలర్ కాదేమో ఎవడో ఇచ్చిన ఒక టింటెడ్ కలర్ ఏమో ఈ థాట్ రాదు ఒక మనిషికి పోగానే పెట్టేస్తారు అక్కడికి వెళ్ళగానే ఆ కలర్ఫుల్గా అనిపిస్తుంటుంది బయటికి రాగానే నార్మల్గా అనిపిస్తుంది ఇప్పుడు బయట ఉన్నదాన్ని మార్చే ప్రయత్నం చేయకండి అద్దాలు ఇచ్చే సరిపోతుంది సో ఎవడైనా మనకి ఏమీ తెలియనప్పుడు ఎక్కడో చోటుకి వెళ్తాం మనకు కావాల్సిన ఆన్సర్స్ కోసం నేను తిరిగాను పేర్లు అక్కర్లేదు దాదాపు ఎన్ని రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయో అన్నీ స్టడీ చేసిన అన్నిట్లో మునిగి తేలినా అన్ని చోట్ల గోడలు గుద్దుకున్నా కానీ నాకు రాను రాని ఏమర్థమైందంటే ఎప్పుడైతే ఆధ్యాత్మికతను ప్రొడక్ట్గా మార్చారో అక్కడ వృత్తికి స్కోప్ లేదనేది నా యొక్క సాధికారికమైనటువంటి ప్రాక్టికల్ లివింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ ప్రొడక్ట్ రెండోది జిమ్ చేసినట్టు జిమ్ని ప్రత్యేకమైన డైమెన్షన్ అంటే డంబులు ఎత్తాలి అందుకని జిమ్కి టైమింగ్ ఉంటుంది కానీ బ్రీత్కి టైమింగ్ ఉంటుంది బ్రీత్ నీ అస్తిత్వం కాబట్టి సో జిమ్ అనేది ఓల్డ్ ఆస్పెక్ట్ బ్రీత్ అనేది నేచర్ ఆస్పెక్ట్ రెండు నువ్వే చేస్తున్నావు శ్వాసిస్తున్నా డంబులు చేస్తున్నా అంటున్నది నువ్వే బట్ ఈ రెండు చేయడాలవి అనుకున్న డైమెన్షన్ వేరు ఈ చిన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో సమ్హౌ గురువులు ఫెయిల్ అయినా ఉండాలి లేదా ఇంటెన్షనల్గా పక్కదోవన పట్టిస్తుండాలి ఇది గుర్తించే సామర్థ్యం కామన్ మనకి ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ నన్ను అడ్రస్ అడిగావు ఇప్పుడే ఫోన్ చేసి నేను తప్పు చెప్తాను నేను నీకు ఈ అడ్రస్కి వచ్చే రూట్ చెప్పాను కానీ 1.5 అవర్ పట్టింది అదే నిజమైన రూట్ అనుకుంటా పక్కనే ఉందేమో సో రకరకాల మార్గాలు ఎత్తుకులాడిన తర్వాత ఏదో ఒక మార్గంలో ఫిట్ అయ్యే బ్యాచ్ ఉంటుంది ఇవేవీ కాదు అని సొంత మార్గాన్ని క్రియేట్ చేసుకునే బ్యాచ్ ఉంటుంది వెరీ రేర్ కానీ వాడు మళ్ళీ దాన్ని ప్రాపగండగా మార్చినప్పుడు ఇంకా దానికి ఒక అంటే నేను దీన్ని ఆధార ఇప్పుడు నేను ఒకటి రియలైజ్ అయ్యాను ఇప్పుడు నేను పెయింటింగ్ అనేది నేను నేర్చుకున్నా ఇప్పుడు నేను దీన్ని ఫ్రీగా ఎట్లా ఇస్తా నేను దీన్ని బేస్ చేసుకుని కోర్టు సంపాదించిన నిర్ణయించుకున్నప్పుడు నేను కామన్ మ్యాన్ ఎందుకు కలుస్తాను కామన్ మ్యాన్ని అప్రిసియేషన్ కోసం వాడుకొని ధనికుడితో నేను స్నేహం చేస్తాను ఇప్పుడున్న అందరు స్పిరిచువల్ మాస్టర్స్ దే ఆర్ ద స్లేవ్స్ ఆఫ్ రిచ్ ఇలా నేను ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే నేను జీవితంలో ఆ పని చేయకూడదు అనామకుడుగానే ఉన్నా అనామకుడుగానే జర్నీ చేస్తున్నా అనామకుడుగానే డిసైడ్ అయ్యా మస్తు పనులు చేస్తా పెయింటింగ్ వేస్తా వైలిన్ వాయిస్తా ఇల్లు ఉడుస్తా ఇది నా ప్యూర్లీ పర్సనల్ కానీ దీన్ని బిజినెస్ చేయొద్దు అనేది అసలు ఏదైనా బిజినెస్ చేయొచ్చు యోగా అండ్ స్పిరిచువాలిటీ షుడ్ నాట్ బి కన్వర్టెడ్ ఇంటు కమోడిటీ కానీ అదే జరుగుతుంది ఎస్ ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది ఇప్పుడు అక్కడ గుంపు ఎక్కువ ఉంది కాబట్టి మనం నేను అబ్జర్వ్ చేశాను యాక్చువల్గా ఏంటంటే అంటే నేను అబ్జర్వ్ చేశాను ఐ డోంట్ వాంట్ టు సే నేమ్స్ యాక్చువల్లీ సమ్ పర్సన్ స్టిల్ గేమ్ ఉంచకు కదిలి బాగుంది ఫ్రేమ్ నేను ఎంజాయ్ చేస్తున్నా సౌండ్ రాదు ఇంత దూరం ఉంటే అంత సౌండ్ వీకెండ్ యాక్చువల్గా ఏంటంటే నేను అబ్జర్వ్ చేశాను సమ్ గురుస్ని ఫస్ట్లో వాళ్ళు ఏంటంటే ఒక ప్యాషన్ కనపడేది తర్వాత వాళ్ళని చూసేటప్పుడు ఏంటంటే అంటే ఆ ప్యాషన్ కనపడినా వాళ్ళ వెనకది ఏదో సమ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది నేను చూశాను అలా ఏంటంటే ప్రతి ఒక్కరి వెనకది ఒక ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటంటే లైక్ ఏమంటారు ఒక ఐడెంటిటీ కోసం ఫైట్ చేస్తాను అంటే ఒక విషయా ఇప్పుడు స్పిరిచువాలిటీ కానీ ఏదైనా నేను చూసిన దగ్గర ఏంటంటే నన్ను అందరినీ చెప్పట్లేదు బట్ మెజారిటీ ఆఫ్ ఎలా ఉన్నారంటే ఒక నాలెడ్జ్ ఇస్తున్నాం అనే ఫీలింగ్ కన్నా ఆ నాలెడ్జ్ని ఇవ్వడం వల్ల మనల్ని ఐడెంటిఫై చేస్తున్నారు ఐడెంటిటీ కోసం ఎక్కువ మంది పాపులర్ అవుతున్నారు యాక్చువల్గా అదే జరుగుతుంది ఇప్పుడు ఎక్కడ ఇంట్లో గుర్తింపు లేని వాడు ఐడెంటిటీ కోసం ఫైట్ చేస్తున్నాడు ఒక సంస్థలో ఒక మెంబర్గా గుర్తింపు వస్తున్నప్పుడు గుర్తింపు కోసం వాడు ఉండిపోవచ్చు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈవెన్ ఐ నో యాక్చువల్గా కొంతమంది ఎలా ఉన్నారంటే రీసెంట్ టైంలో నేను ఒక స్టోరీ విన్నాను ఆ స్టోరీ చాలా బాగుంది యాక్చువల్గా మీరు ఎంజాయ్ చేస్తారు
ఒకడు ఒక డ్రింకర్ బాగా ఒక పచ్చి తాగబోతు వాడు ఒక రోజు నైట్ ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ వెళ్తున్నప్పుడు ఆకాశంలో చందమామ అంచు కనబడలేదు అంటే మేబీ వాడు ఉన్న సైడ్ చూడలేదు వేరే సైడ్ చూసి ఆకాశంలో చందమామ లేదని చెప్పి వాడు ఫీల్ అయ్యి అలా నూతిలో చూశాడు నూతిలో చూస్తే నూతిలో చందమామ కడింది కనబడింది అరే ఆకాశంలో చందమామ నూతిలో పడిపోయింది ఏంటి అరే దీన్ని ఏం చెయ్యాలి అసలు ప్రపంచానికి చందమామ లేకపోతే ఏమైపోద్ది అని చెప్పేసి వాడు ఏం చేశాడు ఆ నూతిలో గెంతేశాడు గెంతేయగానే అందరూ చందమామ మరి కనబడలేదు ఇది సంథింగ్ ఎత్తికాడు అంత దీంట్లో రియలైజ్ అయిన విషయం ఏంటంటే అప్పుడు పైకి చూసి చందమామ కడింది చందమామ కనబడింది ఓ థ్యాంక్ గాడ్ నేను కనుక లేకపోతే ప్రపంచం ఏమైపోదును నేను చందమామలో పెట్టేశాను వాడలా ఫీల్ అవుతున్నాడు అంటే మళ్ళీ చాలా మంది అరే నేను లేకపోతే జరగదేవో నేను లేకపోతే ఇది ఏమైపోద్దేమో అనుకుంటారు బట్ మనం లేకపోతే ఏమి ఆగిపోతుంది ఏది ఎలా జరగలేదు అది జరుగుద్ది మనం ఏంటంటే వన్ ఆఫ్ ది సోర్స్ అంతే మనం కాకపోతే దానికి ఆల్రెడీ ఇంకోళ్ళు ఉంటారు ఇంకోలు కాకపోతే ఇంకోలు ఉంటారు బట్ మన అవివేకం ఏంటి అంటే మనం లేకపోతే జరగదు నేనే ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ నేనే నాది ఈ భూమి మీద నువ్వు లేకపోయినా రెండు కంటిన్యూస్గా కొనసాగుతాయి ఒకటి ప్రకృతి రెండుది టీవీ సీరియల్స్ అలాగే ఇంకోటి ఏంటంటే ఒక జ్ఞాని కోసం ఒక స్టోరీ నేను ఎక్కడో ఒక తీర్స్ బ్యాక్ చదివాను ఒక ఊర్లో ప్రజలు ఉన్నారు అన్నమాట వాళ్ళందరూ నృత్యం చేస్తూ గురువు గారు ఉన్నారు అలాగే ఇంకో ఊరికి ఆ ఊరికి ఒక గురువు గారు వచ్చారు అంటే ఇంకా పెద్ద గురువు గారు వచ్చారు అరే మనకి ఇప్పుడు గురువు గారు ఏదో కథలు చెప్తారు మంచి చెప్తారు ఆ గురువు గారు వచ్చారు ఆ గురువుని కలడానికి ఈ గురువు వెళ్తున్నారు ఇద్దరు మాట్లాడుకుంటే ఏటి వస్తుందని చెప్పి ఊరు పక్క ఊర్లు చుట్టుపక్కల ఊర్లు అన్ని వచ్చేసాయి వచ్చేసరికి వాళ్ళిద్దరు ఇద్దరు కూర్చున్నారు గంట అయింది కూర్చుని ఉన్నారు 2 గంటలైంది 3 గంటలైంది వాళ్ళు అలాగే ఉన్నారు వీళ్ళకేం అర్థం అవ్వట్లేదు ఫైనల్గా నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్ని తెలిసినప్పుడు మోడర్న్గా ఉంటాడు బెస్ట్ లాంగ్వేజ్ ఇస్ సైలెన్స్ తెలియదంతవరకు స్టోరీ ఇప్పుడు మాట్లాడినప్పటికి నిశ్చక్కు చెదరని నిశ్శబ్దం ఒకటి ఉంది ఇది ప్రూవ్ చేయలేదు నేను దీనికి ఒక చిన్న సింబాలిక్గా ఒక చిన్న స్టోరీ ఒక మారథాన్ రన్నర్ హుసేన్ బోల్ట్ ఎన్ని రేసులు పరిగెత్తాడు ఎప్పుడు చెడు విషయపోలేదు అంటే నీ యొక్క అవేర్నెస్ కావచ్చు నీ యొక్క బ్లిస్ కావచ్చు లేదా నీ యొక్క స్పిరిచువల్ ఎసెన్స్ కావచ్చు అది నీ చెడ్డిలాగా నీ మీదే ఉండాలి నువ్వు ఎంత పరిగెత్తినా ఎగిరినా దుంకినా ఈ ఇంచు కూడా కదలదు సో ఇది కదలొద్దని నువ్వు కదలకుండా కూర్చున్నావు అనుకో దట్ ఈస్ రాంగ్ నువ్వు కదిలినా అది కదలకుండా ఉందనుకో నీకు విషయం అర్థమైంది కానీ ఇది ఎగ్జాంపుల్గా ప్రూవ్ చేయలేదు ఎగ్జాంపుల్ కుండ కదిలితే వాటర్ కదులుతుంది అందుకే బాడీ కదలకుండా పెడుతుంది బాడీ అనేది కుండ అయితే దానిలో మైండ్ వాటర్ లాగా ఉంది కాబట్టి అది చాలా చంచలమైంది కాబట్టి బాడీ కదలకుండా పెట్టినంత వరకు మైండ్ నిశ్చలంగా అవ్వదు అనేది ఒక కాంటెక్స్ట్ ఇది ఒక ప్రాగ్మెటిక్ అప్రోచ్ ఇన్ రియాలిటీ ఇట్ మే నాట్ హ్యాపెన్ కుండ ఎంత కదిలినా కదలకుండా నీరు రియల్గా ఉండకపోవచ్చు కానీ బాడీ ఎంత మూవ్ అయినా మైండ్ కదలకుండా ఉండగలిగే ఒక స్థితి ఉంది కానీ ఇది ప్రూవ్ చేయలేదు ఇది ఏ గురువు ఎవరికి ప్రాక్టికల్గా ఇవ్వనే లేడు అయ్యే పని కాదు ఇంకొకటి నా అబ్జర్వేషన్లో పుస్తకాలకి గురువులకి దీక్షలకి ఏ సంబంధం లేదు ఆధ్యాత్మిక ఒకవేళ ఉంది అనుకో కొందరికి పరిమితమైంది ఏ జాతి వాడైనా ఏ కులం వాడైనా శ్వాసిస్తున్నాడు ఆకలి ఏదో తింటున్నాడు శృంగార భావం ఉంది ఓన్లీ పిహెచ్డి స్కాలర్స్ మాత్రమే ఎలక్షన్ వస్తుంది అప్పుడు కొందరే సెక్ చేస్తారు భూమి మీద ప్రకృతి నియమాలు అందరికీ ఆధారం అందరికీ సంబంధించినవి ఒకవేళ ఫండమెంటల్ క్వశ్చన్ ఆధ్యాత్మికత అనేది ఒకనొక పద్ధతిని తీవ్ర సాధన చేసిన వాడికి అందుబాటులో ఉంటే అలాంటిది నాకు వద్దు ఇది నా ఫస్ట్ డిక్లరేషన్ టు వర్డ్స్ స్పిరిచువల్ ఒక కామన్ మ్యాన్గా నాకే జ్ఞానం లేదు నేను వేదాలు చదవలే ఖురాన్ బైబిల్ చదవాలి ఏ గురువు దగ్గరికి పోలే ఇప్పుడు నాలాంటి వాడు లైఫ్ని అర్థం చేసుకోవాలంటే వాట్ ఈస్ ద వే అన్న చోట నా రియల్ ఎంక్వైరీ మొదలైంది ఇప్పుడు నాకు ఏ జ్ఞానం లేదు ఇప్పుడు నేను చెప్పే విషయాల్లో అక్కడక్కడ పుస్తకాలు మంచి మంది పరిచయం చేస్తున్నా కానీ అందులో నేర్చుకోవాల్సింది ఉందని నేను ఎవరికేం చెప్పట్లేదు చాలా పుస్తకాలు చెప్పొచ్చు కానీ ఈ పుస్తకంలో ఉన్న సమాచారం నాకు ఏది ఉపయోగపడలేదు అది నేను చెప్పేస్తున్నాను కానీ పుస్తకంలో రాత బాగుంది పుస్తకంలో ఉన్న విషయాలు బాగున్నాయి సరదాగా చదవచ్చు
అంటే ఏది ఉందో అది ఆస్వాదించవచ్చు. మామిడి పండు తిన్నప్పుడు టెంక పడేస్తాం, అన్ని తినాలని లేదు, అట్టగా అన్ని మనం ఇంబైబ్ చేసుకోవాలని లేదు. సో ఆ డిస్క్రిప్షన్ వేరే వాడు ఇవ్వలేడు. నేను ఎక్కడో వీడియో చూశాను, అవి ఆ రామచిలుకు ఉంటుంది, అదేదో మైనా అంటారు కదా, పారాకిట్, దానికి యాపిల్ పండిస్తే ఆ తోలు తీసేసి లోపల కండ తింటుంది. ఎవడు ఇచ్చిండు దానికి అజ్ఞానం? అది ఏ స్క్రిప్చర్ చదవలేదు. పోనీ ఏదన్నా పుట్టిన చిలుక, ఇది నేను యూనివర్సిటీకి వెళ్ళి నేర్చుకుంటా అంటే దాన్ని అది మిస్ కావచ్చు. అంటే ఎప్పుడైతే పద్ధతి ప్రకారం వచ్చిందో యూ మిస్ ద పాయింట్. సో ఆధ్యాత్మికత చాలా అరుదుగా కొందరు ఇట్లా చెప్పారు, దేర్ ఇస్ నో మెథడ్ టు స్పిరిచువాలిటీ, దేర్ ఇస్ నో మెథడ్ టు మెడిటేషన్, దే ఆర్ యాక్చువల్లీ స్పీకింగ్ ద ట్రూత్, కానీ అర్థమే సావు అబ్స్ట్రాక్ట్. అంటే నిజాన్ని ఈ ప్రపంచంలో అన్నారు కదా, ఫస్ట్ నుంచి మనకి నాలెడ్జ్ లేని నుంచి నాలెడ్జ్ వచ్చినంత వరకు నిజాన్ని నిరూపించడం పెద్ద కష్టం. అబద్ధాన్ని అయితే ఇది నమ్మించేసి ఒకవేళ పుస్తకాలు అనేవి లేవు, ఈ గురువులు లేదు, నాకే కనుక ప్రకృతి నియమాలని శాసించే ఒక అనుక శక్తుంటే ఈ క్షణమే ఆశ్రమాలు రద్దు చేస్తాను, గురువుల్ని మాయం చేస్తాను, లేదా గురువులకు ఉన్న సోకాండ జ్ఞానాన్ని క్లీన్ చేసి ఫార్మాట్ చేసి నార్మల్ మనిషికి నిలబెడతాం. అది సాధ్యం కాదు కాబట్టి ఉండాలి. ఒక ట్రాన్స్ లోకి పంపించేస్తున్నారు అంతే, ఇంకేం లేదు. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, ఇక్కడ ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, మనకు ఒకటి తెలిసింది, మనకు ఒకటి నచ్చింది, బట్ అదే కరెక్ట్ అని ఎక్కువ రుద్దేస్తున్నారు. అది జరుగుతున్న విషయం యాక్చువల్గా ఏంటంటే, నేను రీసెంట్ టైంలో నేను ఆలోచించింది, నాకు అనిపించింది యాక్చువల్గా ఏంటంటే, ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల జీవరాశులు బతుకుతుంటే లా అనేది ఒక మనిషిగా ఉంది. ఎందుకు? ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి జీవి లా ఆఫ్ నేచర్ని ఫాలో అవుతుంది. ఫాలో అవును ఏకైక జీవి మనిషి జంతువు ఉండంటే అక్కడ మనిషే. అంటే లా ఆఫ్ నేచర్ ఫాలో, దానికి బైఫర్కేషన్ ఇలా చేస్తే ఆధ్యాత్మిక పరమైన విషయాల్ని ప్రాపంచిక పరమైన విషయాల్ని ఈజీగా ఇవడికి వాడే అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్వర్జేషన్ ఉంది, ఇక అదే కాన్వర్జేషన్ వీడియోలో ఎవరికి తెలియదు ప్రపంచమా లేదా ప్రకృతి, అంటే న్యాచురల్ కాన్వర్జేషన్ లేదా మేడప్ కాన్వర్జేషన్, ఎలా తెలుస్తుంది అంటే మన ఇద్దరు తెలుస్తుంది. రెండోది, మన ఇద్దరిలో నువ్వు ప్రపంచం యాంగిల్లో మాట్లాడవచ్చు, నేను ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడవచ్చు. ఎగ్జాంపుల్, నేను నా యొక్క సిద్ధాంతాన్ని నీకు అంటగట్టట్లే, నేను నా స్లేవ్గా మార్చుకోవట్లే, నీ డబ్బు నాకొద్దు, ఇదే నా చివరి మీటింగ్ అని ఓకే, నాకు ఏది తెలుసో అది చెప్తా, తెలియని తెలియదని చెప్తా అని డిక్లేర్ చేసినప్పుడు ఇది ప్యూర్లీ నేచర్ మీటింగ్. అదే నాలో ప్రపంచం ఉందనుకో, ఈయన ఎట్లన్నా లాగాలి నాలో. సో నా బలగానే తయారు చేసుకోవాలి. ఇప్పుడు నవీన్ అడిగి తనకు డబ్బు గిప్పు ఉందో చూడు, ఒకవేళ డబ్బు బాగా ఉందంటే ఏం చెప్పినా మెచ్చుకోవాలి. అసలు ఎంత చక్కగా చెప్పారు, అసలు చెప్పడం అని నీ ఈగో బూస్ట్ అప్ చేసి నెక్స్ట్ మనం ఇక్కడ ఒకటి దివ్యమైన ఆశ్రమం కట్టుకుంటాం సహాయ సార్, మీరు కారణ జన్మలు అని వస్తుంది. అసలు మీరు లేకపోతే నా ప్రకృతి మనల్ని కలిపి అది ఇక్కడికి వస్తారు మాట్లాడతారు. మైథిలి, ఓకే, చిన్న చిన్న కాన్వర్జేషన్లో ఉన్నాం, ఒక్క 10 నిమిషాలు వస్తాం. యా, సో ఇప్పుడు ఈ చిన్న విషయం నేను గ్రాస్ప్ చేసిన రోజు నాకు మొత్తం క్లియర్ అర్థం. ఇప్పుడు ఎనీబడి, ఎవ్రీ టచ్ హ్యాస్ నేచర్స్ డైమెన్షన్ అండ్ వరల్డ్స్ డైమెన్షన్. కుక్క ముట్టుకున్నప్పుడు ప్రకృతి పరంగానే ముట్టుకుంటుంది, ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణి ప్రకృతి పరంగానే యాక్ట్ చేస్తే డివిజన్, ద్వైది భావన అని మనోళ్ళు సావు కొట్టారు ఆ స్క్రిప్చర్స్లో, బట్ దే డిడ్ నాట్ డిఫైన్ ఇట్. ద్వైదీ భావన అంటే ప్రపంచం యాంగిల్, ప్రకృతి యాంగిల్ రెండు క్యారీ చేస్తున్నాయి అంతే. ప్రపంచంలో ద్వైదీ భావన లేదు, ప్రకృతిలో ద్వైదీ భావన లేదు, ప్రపంచం ప్రకృతి రెండు కలగలిసిన చోట. ఎగ్జాంపుల్, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్తున్నావు, ప్రకృతి ఎవరైనా ప్రేమిస్తారు, కానీ ఆ అమ్మాయి డబ్బు ఆశించి ప్రేమిస్తున్నావు, ప్రపంచం ఎంటర్ అయింది. ప్రపంచం ఎంటర్ అయిందని నువ్వు గుర్తించని కారణంగా ప్రేమకి డబ్బుకి మధ్యన సంఘర్షణ వచ్చింది. అట్లా కాకుండా ప్రపంచాన్ని ప్రకృతిని రియలైజ్ అయ్యావే అనుకో, ఇప్పుడు ఆ అమ్మాయి నువ్వు ముట్టుకున్నప్పుడు క్లియర్గా తెలుస్తుంది నీకు డబ్బును ముట్టుకుంటున్న అమ్మాయిని కాదు, తద్వారా ప్రపంచానికి సంబంధించిన అన్ని నీడ్స్ ఫుల్ఫిల్ చేయి. ఆ అమ్మాయిని మెచ్చుకో, కోతిలాగా ఉన్న సూపర్ను అని చెప్పు, తర్వాత వాళ్ళ మామ రాగానే కాళ్ళు ముక్కు, ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వి, వేరే అమ్మాయి కనబడ్డా ఆమె లేనప్పుడు చూడు కానీ ఆమె ఉన్నప్పుడు చూడకు. ఇట్లాంటివి చేసినప్పుడు నీ యొక్క రిలేషన్షిప్ బాగుంటుంది, వరల్డ్ రిలేషన్షిప్. అంటే కాకుండా ప్రకృతి ఉంది, ఆమె నిన్ను చూడట్లే, నువ్వు ఆమెను చూడట్లే, ఆమె ఎటు పోయింది నువ్వు ఎటు పోయినావు, ఎక్కడ పోయినావు నువ్వు అడగట్లే, ఎక్కడ పోయినా నేను చెప్పట్లే, కానీ కలిసినప్పుడు బాగా కలిసి ఉంటున్నావు.
ఇప్పుడు రజనీష్ ఇచ్చిన స్టేట్మెంట్ లివ్ డేంజరస్లీ అనేది ప్రపంచానికి సంబంధించిన కాంటెక్స్ట్ గానే కాదు. ప్రపంచంలో ఎట్లా డేంజరస్ గా జీవిస్తావు, అవేర్ ఉండాలి, లారీ చుట్టేస్తే. ఆయన ప్రకృతిలో డేంజరస్ గా జీవించవచ్చు, గోజీ పెట్టుకుని బతకొచ్చు, తినకుండా బతకొచ్చు, మౌనంగా ఉండి బతకొచ్చు, ఎవరితో సంబంధం లేకుండా బతకొచ్చు, అందరు నా వాళ్ళే అని బతకొచ్చు. ఆడెవడో చెప్పాడు కదా, ఈ సూర్యుడు క్రియేట్ చేసింది నేనే. ఓషోలో ఓషో చెప్పాడు రా జోకి. సో ఓషో ఒకసారి సైకాలజిస్ట్ పోయాడంట. జోక్ చెప్తా, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే, సో మై డియర్ భగవాన్, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఇఫ్ యూ ఎక్స్ప్రెస్ యువర్ ప్రాబ్లం దెన్ ఐ విల్ సాల్వ్ ఇట్. అప్పుడు భగవాన్ ఏమన్నా అంటే, ద ప్రాబ్లమ్ ఈజ్ ఐ హ్యావ్ క్రియేటెడ్ దట్ మూన్ అండ్ ఎర్త్. అంటే సూర్యుడిని చంద్రుడిని భూమిని నేను క్రియేట్ చేసినప్పుడు అది ప్రాబ్లం ఎట్లయితుంది? దట్ ఈస్ ద సోర్స్ ఇట్ సెల్ఫ్. అంటే అంతా నేనే అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. ఇవన్నీ ప్రూవ్ చేసేటివి కాదు ఇప్పుడు. అంటే అది ఏంటంటారంటే, ఈ సందర్భంగా వాట్ చెప్పాలనుకున్నారు రెండు కథలు, రెండు చిన్న కథలు. యాక్చువల్గా ఏంటంటే, ఒకరోజు ఒక అడవిలో ఒక పులి, ఒక గాడిద, ఒక సింహం ఉన్నాయి. పులి గాడిద నుంచి బయటకు వచ్చాయి. వచ్చిందంటే గడ్డిని చూసి పులి అన్నది, గడ్డి బాగా ఎండిపోయింది, పసుపు పచ్చ కలర్లో పసుపు కలర్లోకి వచ్చేసింది, ఏంటబ్బా ఇప్పుడు ఎలాగా అనేసి బాధపడుతుంటే, గాడిద ఉంది, గడ్డి అంత పచ్చిగుంటూ నువ్వు పసుపుగా ఉందంటావు ఏంటి అని గాడిద ఉంది. వీళ్ళిద్దరూ కాసేపు ఆర్గ్యుమెంట్ చేసుకుని సింహం దగ్గరికి వెళ్ళారు. సింహం దగ్గరికి వెళ్ళగానే సింహం దగ్గరికి ఫస్ట్ గాడిద అన్నదన్నమాట, ప్రభు ఆ గడ్డి అంత పచ్చగా ఉంది చూడండి, పసుపుగా ఉందని పులి అన్న పులి అంటుంది, మీరే చూడండి అనగానే సింహం నెక్స్ట్ ఒక్క మాట కూడా వినకుండా పులికి ఏమన్నది, అడవి చుట్టూ నువ్వు 10 రౌండ్లు వేయమ్మా అది అయ్యి అనగానే అది యాజ్ పర్ రూల్ 10 రౌండ్లు వేసి వచ్చింది. గాడిద నుంచి హ్యాపీగా పొంగిపోయి వెళ్ళిపోయింది అన్నమాట. అరే నేనే కరెక్ట్, నేనే కరెక్ట్ అనుకుని వచ్చిన తర్వాత అప్పుడు పులి సింహాన్ని అడిగింది, ఏంటి అంటే ప్రభు గడ్డి యాక్చువల్గా పసుపు కలర్లో ఉంది, అది మీకు తెలుసు, పనిష్మెంట్ నాకెందుకు ఇచ్చారంటే నీకు పనిష్మెంట్ ఇచ్చింది పసుపుగా ఉందని చెప్పినందుకు కాదు, మూర్ఖులతో వాదిందని, మూర్ఖులతో ఎప్పుడు వాదించకూడదు, మూర్ఖులతో వాదిందని నీకు ఆ పనిష్మెంట్ అండి. ఇప్పుడు నాకు ఎందుకు ఆనందం వస్తుంది, మరి ఇద్దరు వాదించుకోవట్లే. ఎగ్జాక్ట్లీ సెకండ్ థింగ్, ఇది ఓషో గారు ఒక బుక్లో నేను చదివాను, ఆ బుక్లో స్టోరీ. ఎందుకంటే ఇది నిజంగా తెలుసుకోవాలి. ఏంటి అంటే, నేను ఆయన బుక్లో చదివిన ఒక కథ ఏంటి అంటే, మనకు అప్పుడులో 1935లో మూవీస్ కొత్తగా వస్తున్నాయి, అప్పుడే రీల్లో స్క్రీన్లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఒక మూవీ ప్రెజెంట్ చేస్తున్న టైంలో అందరూ సినిమా చూస్తున్నారు. సినిమా చూస్తున్నప్పుడు ఒక సీన్ వచ్చింది, హీరోయిన్ ఒంటి మీద బట్టలు తీసి నదిలోకి దిగుతున్న సీన్. ఎగ్జాక్ట్గా అన్ని రిమూవ్ చేసి పైన కింద రిమూవ్ చేసే టైంలో ట్రైన్ ఒకటి అడ్డు వచ్చింది. అడ్డు రాగానే ఇటు చూశాడు, అయ్యా మంచి మిస్ అయిపోయినని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ షోకి వచ్చాడు. అలా మూడో షో, నాలుగో షో, నాలుగు షో చూసిన తర్వాత ఆ థియేటర్ ఓనర్ వచ్చి, ఏంటి నీకు సినిమా అర్థం అవ్వలేదా, నీకు సినిమా అర్థం అవ్వలేదు ఏంటంటే, లేదండి నేను చూస్తున్నాను ప్రతిసారి ట్రైన్ అడ్డు వస్తుంది, మన ఇండియన్ ట్రైన్స్ ఎప్పుడైనా లేట్ అవుతాయి కదా, అలా ఒక్కసారి ట్రైన్ లేట్ అవుద్దేమో, హీరోయిన్ చూడొచ్చేమో, సినిమా చూడొచ్చే. అంటే వాస్తవం గ్రహించినప్పుడు మన పరిస్థితి కూడా అలా ఉంటుంది. వెరీ నైస్, మంచి కథలు ఉన్నాయి అబ్బాయిలో. అయితే మనం కంక్లూడ్ చేసే ముందు, నాలెడ్జ్కి ఆధ్యాత్మిక జీవితానికి ఏ సంబంధం లేదు? ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఎవడైతే మైండ్లో చాలా చెత్త పెట్టుకున్నాడో, ఈ మే ఆర్గ్యూ, ఈ మే డిబేట్. స్పిరిచువాలిటీ సంథింగ్ డిబేట్ చేయడానికి సాధ్యం కాదు. అంతెందుకు, ఇప్పుడు ఎవరైనా క్రాస్ చెక్ చేసుకోండి, భోజనం చేస్తాం, ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటారు, ఎవడు ఎవడిని వాదలాడు, నేను పచ్చడి కలుపుకుంటుంది ఎందుకు, మా ఇంటికి వచ్చి నేను ఓనర్ని పచ్చడి కలుపుకుంటుంది ఎందుకు, అప్పుడు తిన్నామని ఎప్పుడు గొడవ రాదు. అందరూ కలిసి భుజించవచ్చు, బట్ ఎవడు ఆకలిని వాడు అనుసరించు. ఎస్, అట్లా అందరూ కలిసి ధ్యానం చేయొచ్చు, కానీ ఎవడి ధ్యానం వాడు కనుక్కోవాలి. అందరూ ఒకరిని అనుసరించారు అనుకో, ఇప్పుడు ఓనర్ గారు అప్పడని చెప్తే అందరూ అప్పడని చూడ్డానికి బాగుంది, కానీ దేర్ ఆర్ మిస్సింగ్ ద హంగర్ కదా. యాక్చువల్లీ మీరు ఇందులో మాట అన్నారు, స్పిరిచువల్లోని ఆర్గ్యుమెంట్స్ ఉంటే స్పిరిచువాలిటీ కాదు అనేది ఎగ్జాక్ట్లీ 100% ట్రూ. ఎందుకంటే ఎందుకు ఆ మాట అంటే, స్పిరిచువాలిటీలో ఫస్ట్ చెప్పే మాట యాక్సెప్టెన్స్. నువ్వు యాక్సెప్టెన్స్ చేస్తే ఆర్గ్యుమెంట్ చేయవు, ఆర్గ్యుమెంట్ చేసినట్టు అక్కడ స్పిరిచువాలిటీ ఎక్కడ ఉంది? వెరీ నైస్, చాలా బాగుంది.
ఇప్పుడు ఫిజికల్ గా కనిపించే విషయాలకి ఆర్గ్యుమెంట్ ఉపయోగపడుతుంది. ఇది ఐఫోన్ కాదు శాంసంగ్ ఎవడో ఒకటి ఎక్స్ప్లెయిన్ లోగో పోయింది అనుకుంటుంది, కానీ ఎవడో ఎక్స్పర్ట్ వస్తే 2 నిమిషాల్లో తెలిసిపోతుంది. ఆనందాన్ని ఎట్లా ప్రూవ్ చేస్తాం, ధ్యానస్థితిని ఎట్లా ప్రూవ్ చేస్తాం? ధ్యానస్థితికి ఫోటో ఉంటుంది ఫిజికల్గా, సైకలాజికల్ ఫోటో ఎట్లా తీస్తే? ఇప్పుడు ఇట్లా కళ్ళు మూసుకుని ఇట్లా కూర్చున్నాడు, ఇంకోటి ఇట్లా కూర్చున్నాడు, చూసేవాడికి వాడు నిద్రపోతున్నాడు, వాడు అద్భుతంగా కూర్చుంది, ఏమో వాడు కళ్ళు కంటున్నాడు, ఏమో వీడు నిజంగా ధ్యానస్థితి మనకు ఒక గురువు గారిని గుంజ కట్టేసి కొట్టేశారండి, చంపేశారు, అతను చచ్చిపోయాడు. చచ్చిపోయే తర్వాత అతని ఫొటోస్ చాలా ప్రాచుర్యం పొందినాయి. ఆ గుంజ కట్టేసిన గురువు గారిని 10 లక్షల మంది పూజిస్తున్నారు. ఇప్పుడు ఎవడో అడిగాడు గురువు గారి ఫోటో ఒక్కటే ఎందుకుని తెలుసా, ఎందుకంటే అదే టైంలో ఇంకా 4 గురిని అదే విధంగా శిక్షించారు. ఏమో తెలియదు, తనకు ఒక బ్యాక్ స్టోరీ ఉందని వీడు చెప్పాడు. ఆ బ్యాక్ స్టోరీ ఏంటంటే గురువు గారిని గుంజకు గట్టేసి కొట్టినప్పుడే మిగతా 4 గురిని గుంజకు గట్టేసి కొట్టారు. చనిపోయే సమయంలో అక్కడ భక్తులను తెలిపారు, ఆ ఊరు వాళ్ళని తెలిపారు, శిక్షించే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ గురువు గారు చివరి శక్తిని కూడగట్టుకుని కాస్త దగ్గర రండి నాయన దగ్గర రండి అంటే, అప్పుడు వాళ్ళు కూడా గురువు గారు మీరు చాలా గొప్పవాళ్ళు దగ్గర రావాలని ఉంది కానీ గుంజ పాతేశారండి, ఆ గుంజ మమ్మల్ని కట్టేశారు, ఎలా దగ్గర రావాలండి, ట్రై చేయండి ఆయన, ప్రయత్నం పురుష లక్షణం ట్రై ఏ ఊకో నేను ఎట్లా ట్రై చేస్తావు, కట్టే కనిపిస్తలేదు గుడ్డోడు, నువ్వు రా దగ్గరికి దమ్ముంటే నువ్వు కూడా గుంజ పాతేసి ఎట్లా వస్తావు, ఒకసారి ట్రై చేయండి ఆయన అంటే మీకు ఎట్లా చెప్పాలి అర్థం కావట్లేదు, మీ కంపాషన్ మాకు అర్థమైంది కానీ రావడానికి కుదరదంటే అయితే గ్రూప్ ఫోటోలు పడకపోన్నాను. సో ఇప్పుడు అందుకే గురుగారు ఫోటో ఒకటే ఉంది. నా క్వశ్చన్స్ ఇదంటే అంటే ఎవ్రీ వన్ షుడ్ థింక్, పోలిక నీ మనసులో ఉన్నంత వరకు ధ్యానస్థితి కుదరదు. ధ్యానానికి సంబంధించిన అనుభవాలు ఉండొచ్చు, ధ్యానస్థితికి సంబంధించిన నిఖార్సిన అనుభవం నీలో సెటిల్ అవ్వదు, బికాస్ యువర్ కీప్ ఆన్ కంపేరింగ్. ప్రతిదాని మీద ఒపీనియన్స్ ఉన్న మైండ్ ఏ విషయాన్ని సరిగ్గా చూడలేదు, క్లీన్ మైండ్ చూడగలుగుతుంది. అది ఎవరికి వాడికి తెలుస్తుంది, గురువు కూడా తెలియదు. ఎగ్జాక్ట్లీ, ప్రతిదాన్ని జడ్జ్ చేసేవాడు జీవితాన్ని ఎప్పటికీ అనుభవించలేడు, ఇంకా జీవితం అంతా జడ్జిమెంట్లోనే పోతుంది. అంటే అదే చెప్తున్నారు ఏంటంటే ఈ విషయం, అంటే ఎక్కడ కూడా మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ తప్పు ఒప్పులు లేవు, అది మనం చూసే కోణం ఉంది. ఎందుకంటే ప్రతి విషయం కూడా ఏదో ఒక యాంగిల్ రైట్ ఉంటుంది, అప్పుడు ఒక యాంగిల్ రైట్ అయిందని తప్పు నువ్వు ఎలా చెప్పగలవు, అంటే ఆ యాంగిల్ నువ్వు చూడట్లేదు అంతే, అంతే దట్ ఈస్ ద. అలాగే ఎందుకంటే సైన్స్ కూడా, ఎందుకంటే డార్విన్ కూడా ఫస్ట్ మన అణువులు పరమాణువులు చేస్తున్నప్పుడు అలా 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 చేస్తున్నప్పుడు ఫస్ట్ నుంచి ఏదో తీరి దగ్గరికి వస్తున్నాక తీరి మారిపోయింది, మారిపోతుంది మారిపోతుంది. ఎందుకంటే యాక్చువల్ థింగ్ ఏంటంటే మనకి గాడ్ ఇచ్చిన గిఫ్ట్, ఈ సందర్భంగా నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను, మనలో మనం అన్నీ అబ్జర్వ్ చేస్తాం, మనం బ్రీతింగ్ చేస్తుంది అబ్జర్వ్ చేస్తాం, నడిచింది అబ్జర్వ్ చేయగలం, పడుకుంది కొట్టింది తిట్టింది, బట్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా మనం తినే ఫుడ్ ఎలా ఈ బ్లడ్లోకి వెళ్తుంది బోన్లోకి వెళ్తుంది అని చెప్పేసి మనకు తెలీదు. ఇంకే తెలిస్తే మనం చచ్చిపోతాం, ఎందుకు చెప్పనా, దాని మీద అబ్జర్వ్ చేయడం మొదలు పెడతాం. అబ్జర్వేషన్ ఎప్పుడు ఉంటుందో మనం దాని ఒరిజినాలిటీ కోల్పోతాం, అబ్జర్వేషన్ ఉంటాయి. ఎందుకంటే మనం ఒక అబ్జర్వ్ చేసినప్పుడు మనం డిసిప్లిన్గా అనుకుంటాం, అబ్జర్వ్ చేసినప్పుడు విట్నెస్ చేయొచ్చు, కానీ అబ్జర్వ్ చేసినప్పుడు నీ వేలు పెడతావు అందులో, నువ్వు ఎప్పుడు పెద్ద ప్రేమలకు పోతావు చిన్న అబ్జర్వేషన్. ఎందుకంటే దీనికి ఒక ఫిలాసఫికల్ అండర్స్టాండింగ్, నువ్వు చెప్పింది చాలా ఎక్స్ట్రాడినరీ, నేను దీని మీద చాలా వర్క్ చేసిన, దాన్ని సింపుల్ టర్మ్స్లో చెప్తా. మనిషి లైఫ్ 50% జ్ఞాతంలో ఉంటుంది, 50% అజ్ఞాతంలో ఉంటుంది, కాబట్టి నువ్వు సర్వైవ్ అంతా అజ్ఞాతమైన రోజు యు కమిట్ సూసైడ్ ఆర్ యు కిల్ సంబడీ. ఎనీవే నాకు ఒక లాస్ట్ కంక్లూడ్ చేసే ముందు, అంటే మనం ఈరోజు సూపర్ఫిషియాలిటీ చర్చించినాం స్పిరిచువాలిటీ, ఎప్పుడన్నా ఒకసారి మనం కలుద్దాం, ఈ చెత్తంతా లేకుండా జోక్స్ లేకుండా వాట్ ఈజ్ ఇట్ అనేది వీళ్ళు ఎంక్వైర్, నేనేమి ఇంపోజ్ చేయట్లేదు, ఊరికి మాట్లాడుకుంటాం. కుంగ్ఫూ కరాటే కిట్ అని ఒక సినిమా ఉంది, కరాటే కిట్, ఎస్ కరాటే కిట్ 3-4 ఉన్నాయి. రీసెంట్గా విల్ స్మిత్ కొడుకు జాకీ చాన్ చేసే సినిమా ఉంది, అందులో ఆ పిల్లవాడి కుంగ్ఫూ నేర్చుకోవాలంటే అప్పుడు వాడికి వచ్చి ఆ టీషర్ట్ అక్కడ తగిలేసిరా ఇది జే అంటాడు, వాడు ఎప్పుడు టీషర్ట్ పడేస్తాడు ఎప్పుడు చెప్పులు అట్లా అవుతుంటాడు అది ఏ పని సరిగ్గా చేయడు, కుంగ్ఫూ నేర్చుకోవాలి. ఫైనల్ ఒక టైంలో వాడికి అర్థమవుతుంది, అప్పుడు జాకీ చాన్ అనే క్యారెక్టర్ చెప్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ కుంగ్ఫూ, కుంగ్ఫూ అనేది స్పెషల్గా లేదు,
అది నువ్వు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడతావు, ఎలా నడుస్తావు, ఎలా చెప్పులు వేసుకుంటావు, ఎలా బట్టలు తగిలిస్తావు, ఎలా స్నానం చేస్తావు, అన్ని చోట్ల ప్రతిఫలిస్తుంది. ఇప్పుడు నేను అనుభవిస్తున్న స్పిరిచువాలిటీ దాదాపు అటువంటిది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ప్యూర్లీ స్పిరిచువల్ కాన్వర్సేషన్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ నేను ఏం ఆశించడం లేదు కాబట్టి స్పిరిచువల్. ఇది స్పిరిచువల్ కూడా కాదు, బై నేచర్ డెస్టినీ నేను నమ్ముతాను. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎందుకంటే ఒకవేళ దానికి ఒక పేరు అంటూ ఇస్తే, దాని పేరు ఏమీ లేదు, తెలిసిన పేరు కాబట్టి యాక్సిడెంటల్ మీటింగ్. యాక్చువల్లీ ప్లానింగ్ అయితే లేదు అసలు. స్పిరిచువాలిటీ పొటాటో అనుకుందాం. పొటాటో, ఆ పొటాటో, పొటాటో. సో ఇస్ రియల్ పొటాటో మీటింగ్ ఇది. అంటే స్పిరిచువల్ అనేది ఎక్కడ అంటున్నా, దేని స్పిరిచువల్ అంటుంది అంటే ఎదుటి వ్యక్తి నుంచి నువ్వేం ఆశించట్లేదు. యు ఆర్ ఇన్ కమ్యూనియన్, నేను ఇంకా కలుస్తున్నా కానీ నీ నుంచి ఏది లాగేసుకోవట్లేదు. రెండోది, నువ్వు నాకు ఏదైనా ఇస్తా అంటే ఆ ఫ్రీడమ్ నీకు ఎప్పుడు ఉంది? రెండోది, అది నాదని అనుకోవట్లే, అది ఎవరికైనా ఇవ్వచ్చు. నీ దగ్గర ఉన్న వైలిన్ నాకు ఇచ్చావు, తీసుకుని అన్నట్లే, తీసుకుని నా దగ్గరనే అట్టు పెట్టుకుంటా అన్నట్లే, అది అర్హం ఉన్న వాడికి నేను ట్రాన్స్ఫర్ చేయగలను. హెన్స్ ఐఎమ్ ద మీడియం. అట్లా అదర్ పర్సన్ మీడియం అయినప్పుడు స్పిరిచువల్ అండర్స్టాండింగ్, వెన్ మీట్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్, అక్కడ ఏ న్యూసెన్స్ ఉండదు, అక్కడ ఏ ఎక్కువ తక్కువ ఉండదు, ఈజీ క్వాలిటీ ఉండదు. ఇది అనుభూతి చెందవలసిన విషయం తప్ప ప్రూవ్ చేసేది కాదు. ఏదో మంచి నీకు తెలిసిన రాగలనే. నువ్వు ఇప్పుడు మనోడు నెక్స్ట్ సినిమా తీయాలనుకుంటున్నా, అందరూ ఆదాపేసి చెప్పండి. ఇంకోటి, నేను కూడా సినిమా తీస్తా, వీళ్ళతో కలిసి పనిచేద్దాం. ఏదైనా రాగం తెలుసా? అంటే ఇప్పుడు నువ్వు సినిమాకి సంగీతం చేయించుకోవాలంటే ఆల్రెడీ ట్యూన్స్ ఉన్నావు, ట్యూన్ ప్లే చేయమంటే చేస్తాను. చెప్పు ప్లే. ఆల్రెడీ ఐ హావ్ ఏ మై క్లాసికల్ అయితే అనుకో, సేమ్ ఇదే ట్యూన్స్. ఈ కాల్ అవుతుంది అనుకో, అంటే ఇప్పుడు నాకు నువ్వు సపోర్ట్ అనమాట. వైద్యం ఆర్గానిక్ యూనిటీ.
Thank you.